ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి కింద చూస్తే దాదాపు 258,000 ఉంది ఆంధ్రప్రదేశ్కి. దానికి తోడు వైసీపీ జనరంజకమైన మేనిఫెస్టో కోసం 50,000 కోట్ల రూపాయలు కావాలి. అప్పులకి వడ్డీలు కడుతూ మళ్ళీ 50,000 కోట్లు వీళ్ళ పథకాలకి ఇవ్వాలి అంటే డబ్బు ఎక్కడి నుంచి? ఉన్న డొమెస్టిక్ ఎకానమీని ఇసుక లేకుండా చంపేశారు. ఇంతకుముందున్న బిల్స్ ఆఫ్ చేశారు. ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదైనా కడదామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ చెప్తున్నా కానీ ఈ తప్పులు జరుగుతున్న మీరు ఇలా చేస్తే విశ్వాసం కోల్పోతారని చెప్తున్నా కానీ ఏం పట్టించుకోకుండా వాళ్ళు మొండి విధానంలో వెళ్ళిపోయి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి అదొక కన్ఫ్యూషన్కి లేవనెత్తారు. అంతేకాకుండా ఈ కియా మోటార్స్ అలాంటి పరిశ్రమ మొదటి కారు ఓపెన్ చేద్దాము విడుదల చేద్దామంటే స్థానిక వైసీపీ నాయకులు ఆ కియా సీఈఓని అవమానం చేయడం, అసలు తిరిగి పెట్టుబడులు అనేవి వస్తాయా ఇక్కడికి? మీరు సంక్షేమ పథకాలకు 50,000 కోట్లు కావాలని మరి పెట్టుబడులు పెట్టగలిగే పారిశ్రామికవేత్తలు రానివ్వకుండా మీరు చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి పరిశ్రమ మీకు పెట్టుబడులు? అలాగే 35 దేశాల నుంచి అంబాసిడర్స్ని పిలిపించి మీరు మీటింగ్స్ పెట్టి మరి ఏం సాధించారు మీరు? ఒకవైపు ఏమో బెదరగొట్టేస్తూ ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్కి జపాన్ రాయబార్ ఇండియాకి కెంజీ హిరోమత్సు ఆయన అన్న మాటలను చూస్తే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు కానీ వాళ్ళు చేసుకుంది ఒక పార్టీతో కాదు. సో ఇంకొకళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా వ్యవహరించాలి కానీ ఒక పార్టీగా వ్యవహరించకూడదు. ఆయన చెప్పింది ఇదే, మీరు ఇలాగే కనుక మీరు ఆనర్ చేయకపోతే ఒప్పందాలను మీరు గౌరవించకపోతే భవిష్యత్తులో బలహీనమైన చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఆయన హెచ్చరించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ దాదాపు 24,000 కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలోకి రావాలని ప్రయత్నించినప్పుడు ఈ పరిస్థితులు చూసి వాళ్ళు మహారాష్ట్రకి తరలిపోయారు. అలాగే ఏ మూలకెళ్ళినా సరే అటు పోలవరం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ చూస్తే ఏదైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా సరి చేయండి. తెలుగుదేశం పార్టీలో అవకతవకలు ఉంటే మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఎదురు లేదు, మీకు మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు. పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ శాఖ మీ చేతిలో ఉంది. ఇంత వ్యవస్థ పెట్టుకొని పెట్టుబడులకు ఎవరిని సాధిస్తున్నారో అర్థం కావట్లేదు.